దక్షిణార్తి, అందరూ ఎట్లున్నారు? మళ్ళా నేనైతే మంచిగా ఉన్నా. మరి ఇవాళైతే లచ్చక ముచ్చట్లలో మంచి మంచి ముచ్చట పట్టుకొచ్చిన, మరి ఆలస్యం ఎందుకు? షురు వేసేద్దాం లచ్చక ముచ్చట్లు. గాడిద లెక్క పెరిగినవు, గది కూడా చేతనైతే లేదా? గంతగనం చేస్తే ఏం మిగిలింది గాడిద గుడ్డు తప్ప? గిట్లా గాడిదనం అడ్డం పెట్టుకొని ఒకరి మీద ఇంకొకరు కోపం చూపెడతారు కదా. పార్లమెంట్ ఎలక్షన్లా ఇప్పుడు మన తెలంగాణ సుత గాడిద గుడ్డు మీద రాజకీయాలు నడుస్తున్నాయి. గిట్లా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల ప్రచారం జోరుగా నడుస్తుంది. అన్ని పార్టీల ఈడలుస్తా ప్రచారంలో వేగం పెంచిండ్రు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనత కొత్తగా ప్రచారం చేస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మీద మండి పడుకుంటేనే ఇంకో దిక్కు జర కొత్త ఇకమతులతో ముందడి పోతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రచారంలో గాడిద గుడ్డు చూపెట్టుకుంటా గట్టిగానే ప్రచారం చేస్తాను లీడర్లు. ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రతి ప్రచార సభల సుత గాడిద గుడ్డు ప్రచారాన్ని వాడుకుంటాడు. తెలంగాణకు కేంద్రం ఉన్న బీజేపీ సర్కార్ ఇచ్చింది గాడిద గుడ్డే అని మండిపడతాడు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ సార్ ఏం చేయలే అంటారు కాంగ్రెస్ లీడర్లు. నరేంద్ర మోడీ ఏమిచ్చిండు మనకు? 15 మోడీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డు ఇచ్చిండు. ఏమిచ్చిండు? మన గాడిద గుడ్డు ఇచ్చిన మోడీకి ఏం చేద్దామో మీరు ఒక్కసారి చెప్పండి. బాయ్ బాయ్ చెప్పాల్సిందే కదా. ఇంకో దిక్కు నెట్టింటొస్తే గాడిద గుడ్డు ప్రచారం జోరుగా నడుస్తుంది. జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి పైసలు వసూలు చేసి గాడిద గుడ్డుని ఇస్తారని ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మోడీ సార్ ఆయన సొంత రాష్ట్రానికి మాత్రం బొచ్చె నిధులు ఇస్తాడని సోషల్ మీడియాలో గర్వమవుతారు కాంగ్రెస్ లీడర్లు. ఇక ఇది ఇట్లుంటే కాంగ్రెస్ గాడిద గుడ్డు ప్రచారం మీద బీజేపీ పార్టీ లీడర్స్ తగ్గేదే లేదన్నట్టు గర్వమవుతారు కాంగ్రెస్ లీడర్ల మీద. బీజేపీ సీనియర్ లీడర్ ఎంపీ లక్ష్మణ్ అన్న రేవంత్ రెడ్డి అన్న తీరు మీద మండిపడ్డాడు. ముఖ్యమంత్రి అయ్యి ఉండి గాడిద గుడ్డుతో ప్రచారం చేసినందన్నాడు. స్థాయిని తగ్గించుకొని కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందట. కాంగ్రెస్ వల్ల తీరు చూస్తా అంటే వాళ్ళ పార్టీకి పాము గుడ్డును పెడితే మంచిగుంటుందని మండిపడ్డాడు లక్ష్మణ్ అన్న. బాధ్యత రహితంగా అనేక బహిరంగ సభలు ఇవాళ కేంద్రం ఏమిచ్చిందంటే గాడిద గుడ్డు అంటూ ప్రజలకు ఇవాళ మీరు ఏ రకమైన సంకేతం ఇవ్వని సందేశం ఇస్తున్నారు. వాస్తవంగా నిజంగా కాంగ్రెస్ పార్టీకి మీరు మీకు ఈ గాడిద గుడ్డు కాదు పాము గుడ్డు కనుక మీకు ఎన్నికలకు గుర్తిస్తేనే సరిపోతుంది. మీకు పాము గుడ్డు ఇచ్చి ఎన్నికల్లో గుర్తించినట్టయితే ఇక అట్లనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న కాంగ్రెస్ తీరు మీద గర్వమైండు. అసెంబ్లీ ఎలక్షన్లో మస్తుగనం హామీలు ఇచ్చి ఇప్పుడు గాడిద గుడ్డిస్తాను కాంగ్రెస్ పార్టీ అన్నాడు కిషన్ అన్న. భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు, అబద్ధాల పాలన, గాడిద గుడ్డు పాలన ఈరోజు తెలంగాణ పరిధిలోకి వచ్చింది. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని మెట్రో పిల్లర్స్ మీద హోర్డింగ్స్ ఇవన్నీ ఒక్క కార్డు అయినా ఇచ్చాడు అడుగుతాను, సింగిల్ కార్డు. ఇక ఇట్లా గుడ్డు చుట్టూతోనే తిరుగుతున్నాయి రాజకీయాలు. ఇక ఎవరు గుడ్డు ఎవరు వేరే గుడ్డు అనేది తెలవాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే. మళ్ళా ఏదైనా కూడా అందరి లెక్క కాకుండా జనంత కొత్తగా ఆలోచన చేసినప్పుడే జనాలు దాని మీద నజరు పెడతారు. రోజుకో కొత్త పనిని ఏసుడు కాదు, ఉన్న పనినే కొత్తగా వేసి ఆమ్దాన్ని ఎట్లా రాబట్టుకుంటాడో సుడులిగి అన్న. మరి కూరగాయలు తినే ఆహార పదార్థాలు అట్లనే బట్టలు పండ్లు అమ్మచ్చుడు చూస్తుంటాం కదా. చెప్పులను చూస్తా జనాలు తానికి వాళ్ళ ఇంటి ముందర పోయి అమ్మే ఎక్కుమతి చేసిండు. దోస్తులు అట్లనే చుట్టాల సహకారంతో మోచు ఇండియా అనే కంపెనీని పెట్టిండు. ఇక ఇంటింటికి చెప్పులు అమ్ముకుంటా లక్షల ఆమ్దాని పొందుతాడు. Thank you.
ఈ అన్న పేరు కౌశిక్ రెడ్డి. హైదరాబాద్ నటీనది. ఆర్కిటెక్చర్ కోర్సు తా చేసిండు. ఓ తాప థాయిలాండ్ దేశం పోయినప్పుడు చెప్పులు కొన్నాడట ఈయనే. ఇక రేటు తక్కువ ఉండి ఎక్కువ రోజులు నడిచినట్టుగా చెప్పులు. అగో గసంటి చెప్పులు మన తనసుతో అమ్మితే మంచిగుంటుందని చెప్పి 2018లో మూచు ఇండియా అనే కంపెనీ చాలు చేసిండు. ఇక ఈ కంపెనీ పెట్టేటప్పటికే కుప్పలు తెప్పలు లెక్క చెప్పుల షాపులు మస్తుగానే ఉన్నాయట. మరి ఎన్ని దుకాణాలు ఉన్నప్పుడు మన కంపెనీ ఎట్లా నిలబడతా అనే ఆలోచన చేసిండు. కూరగాయలు పండ్లు అమ్మినట్టే పెద్ద పెద్ద పట్టణాలలో ఉండే వీధుల పోటీ ఒక వాహనంలో తిరుక్కుంటే చెప్పులు అమ్ముడు షురు చేసిండు. ఇట్లా బ్రాండ్ని స్టార్ట్ చేసాము. ఇది థాయిలాండ్ బేస్డ్ బ్రాండ్. ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా వెబ్సైట్ ద్వారా మేము సేల్స్ చేసేవాళ్ళం. కోవిడ్ హిట్ అయ్యేదానికి ముందు ఒక స్టోర్ పెడదాం అనుకున్నాము, కానీ కోవిడ్ వల్ల ప్రాసెస్ డిలే అయ్యి ఫైనల్గా ఒక స్టోర్ పెట్టాము. కానీ స్టోర్ పెట్టినా కూడా కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల, చాలా రీజన్స్ వల్ల జనాలు మా స్టోర్ దగ్గరికి వచ్చి చెప్పులు కొనే పరిస్థితి లేకుండే. సో అప్పుడు మేము మా జనాల దగ్గరికి వెళ్ళి చెప్పులు అమ్మితే ఎలా ఉంటుంది అనే థాట్ నుంచి ఈ ఫుట్వేర్ ఆన్ వీల్స్ అనేది స్టార్ట్ చేసాము. ప్రస్తుతం హైదరాబాద్లో 3 ట్రక్స్ ఉన్నాయి. ఒకటి మా సొంత కంపెనీ ట్రక్, 2 ఫ్రాంచైజ్ ట్రక్స్. సో ఫ్రాంచైజ్ ద్వారా కూడా ఈ ట్రక్ని వేరే సిటీస్లో నెక్స్ట్ కమింగ్ ఒక 6 మంత్స్లో హైదరాబాద్లోనే ఒక 3 ట్రక్స్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, ఇంకా వేరే సిటీస్లో కూడా ట్రక్స్ ద్వారా ఫుట్వేర్ ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇదే కాకుండా స్టోర్స్ నుండి కూడా. వాటర్ ప్రూఫ్, దే ఆర్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఆల్సో మేజర్ యూఎస్పి మా బ్రాండ్కి వచ్చేసి కస్టమైజేషన్. మీరు చూస్తే ఆ అన్ని స్టైల్స్లో కూడా వాట్ ఎవర్ ఏ కలర్ సోల్కైనా ఏ కలర్ స్ట్రాప్ అయినా మనం అసెంబుల్ చేసి వితిన్ 1 మినిట్ కస్టమర్ చాయిస్కి అనుగుణంగా మనం కస్టమైజ్ చేసి వాళ్ళకి ఫుట్వేర్ అందజేస్తాము. ప్రజెంట్ ఇండియాలో మోచు ఇండియా ఒక్కటే కస్టమైజ్డ్ ఫుట్వేర్ బ్రాండ్, అందుకనే మేము ప్రౌడ్గా రాసుకుంటాం ఇండియాస్ ఓన్లీ కస్టమైజ్డ్ ఫుట్వేర్ బ్రాండ్ అని. కాంగ్రెస్ సర్కారు కూలుతుంది అంటాడు ఎంపీ అరవింద్ అన్న. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని సుత నెరవేర్చలేదట. కాంగ్రెస్ సర్కార్తో కొట్లాడి మరి రేషన్ కార్డులు ఇప్పిస్తామంటాడు అన్న. ఇంకా ఏమన్నాడో మీరేనులే. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ
కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ రాషన్ ఫ్రీ నరేంద్ర మోడీ అంగా ఇలా రేషన్ కార్డు ఇవ్వని కేంద్ర ఒప్పు నాకు అర్థం కాదు. ఈ ఎలక్షన్ కాగానే ఈ కాంగ్రెస్ ఉంగబెట్టైనా సరే 3 నెలల లోపల పెండింగ్ రేషన్ కార్డులు అని ఇప్పిస్తాం, మనందరికి బీమార్ అయితే కేవలం తెల్ల రేషన్ కార్డు ఉంటే 5 లక్షల రూపాయల ఇలాజ్ చేసుకోవచ్చు. 30 హాస్పిటల్ ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇలాజ్ చేయించుకుంటానికి 30 హాస్పిటల్ ఉన్నాయి. 5 లక్షల రూపాయల దాకా బిల్లు నరేంద్ర మోడీ కడతాడు. 5 లక్షల బిల్లు దాకా నరేంద్ర మోడీ గారు. మనకు మహిళా సంఘాలకు గాని వైద్యం పరంగా గాని భోజనం పరంగా గాని ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ మన అందరి కోసం ఆలోచన చేస్తున్నాడు. అదే రకంగా రైతుల కోసం ప్రతి ఎకరాకి ఫర్టిలైజర్లు యూరియాల మీద 18,000 రూపాయలు ప్రతి ఎకరానికి నరేంద్ర మోడీ కడుతున్నాడు. ఇలా చక్కెర ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినాయి, చక్కెర ఫ్యాక్టరీలు తెలుస్తలేరు. రోజు ఒక అబద్ధం మాట్లాడతారు, ఎలక్షన్ ఎల్లదీస్తారు, ఎలక్షన్ ఎల్లదీయంగానే మళ్ళీ మర్చిపోతారు. మీ ఆరు గ్యారంటీలు ఏమైనాయి కాంగ్రెస్ వాడు ఏమన్నాడు? తులం బంగారం ఇస్తానని పెళ్లి చేసుకుంటే ఇక్కడ మీ మండల్లో పెళ్లి కాలేదా? మొన్న 2 నెలల పెళ్లి కాలే ఇచ్చిండ, మరి తులం బంగారం ఇయ్యలేదా? 4,000 పెన్షన్ ఇచ్చిండా? 2,500 ఇచ్చిండా? ఇయ్యలే. రైతులకు 500 బోనస్ ఇచ్చిండా? 15,000 పాత 10,000 రైతు బందే సక్క ఇచ్చలేడు. 2 లక్షల రుణమాఫీ చేస్తారట. 500 ఇస్తలేడు, 2 లక్షల రుణమాఫీ చేస్తారట. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారి ఎన్నికలలో దయచేసి అందరూ కూడా భారీ మెజారిటీ తోటి నరేంద్ర మోడీ కేంద్ర వేయాలి. మహిళలందరూ మన రామరాజ్యం స్థాపించిన వాళ్ళు మేమేమైనా వాగ్దానం ఇస్తే కిందవాడి మీదవాడి ఏదోటి చేసి తీసుకొద్దాం. పసుపొడి తెస్తాన్నాం, తెచ్చినాము. పసుపు రేట్లు పెంచుతాన్నాము. అసలు ఎన్నడూ లేకుండా రేట్లు, ఎన్నడూ పసుపు రైతులు ఎన్నడూ చూడని రేట్లు చేసినాము. 20,000 రూపాయలు దాటించినాము పసుపు రేటు. ఇప్పటి వరకన్నా మనం తప్పులు చేసినాం రాష్ట్ర ప్రభుత్వాలల్లో. కాంగ్రెస్ వానికి ఓటేసి, టీఆర్ఎస్ వానికి ఓటేసి దేవుని దయ వల్ల మళ్ళీ ఏమన్నా అసెంబ్లీలో కూలిపోతుంది అంటారు, రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుంది అంటారు. అందరు కూలిపోతుంది, మరి మీకోసం వచ్చుకుంటే కూలిపోతుంది. మరి కూడా అందరికి అబద్దాలు చేసిన ప్రభుత్వాలు ఉండవు. పక్క కూలిపోతుంది. రామరాజ్యం స్థాపన అయింది, రాముడు కూడా ఊకోడు. ఈ ప్రభుత్వం పక్క కూలిపోతుంది. సో దయచేసి అందరినీ ఈసారి, ఇప్పుడు ఎట్లా మీరు మోడీకి ఓటేస్తారు? ఎంపీకి ఎట్లా మోడీకి ఓటేస్తారు? అసెంబ్లీ ఎన్నికలు కూడా జల్దిగానే వస్తే ఈసారి కమలం పువ్వుకే. కేసీఆర్ సారు బస్సు యాత్ర చాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గట్లనే బీజేపీ పార్టీలకు గుండెలు వణుకుతున్నాయి అన్నాడు కేసీఆర్ సారు. రామగుండం సభల యోగి ఇట్లా మాట్లాడిండు కేసీఆర్ సార్. అనేక చోట్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే, ఒక కాంగ్రెస్ నాయకుడు మీరు మొన్నటిదాకా దొబ్బితిన సాలదా, ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడినారు. మీకు చేనేత కార్మికులంటే ఇంత అలక కనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళని అన్నా. ఇది ధర్మమా ఇట్లా మాట్లాడచ్చునా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి, మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే వాళ్ళు చేసిన పని 370 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని అడిగితే దాన్ని ఇవ్వమని అడిగితే మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది, మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ నేను ఇక్కడికి గోదావరి కనికి 2 గంటల ముందే వచ్చిన, ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి 8:30 తర్వాత నేను బయటికి రావడం జరిగింది.
ఇంకొక మాట మీరు గమనించాలి, రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ, దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు. డైరెక్ట్గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు. ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు? నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది. కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు. సరే, ప్రజలు నిర్ణయిస్తారు, ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తా ఉన్నా, 5 నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నాయి, ఎవరు దానికి కారణం, ఇవాళ చాతగానితనం దానికి కారణం, ఇలా పెద్దపల్లి జిల్లాలోనే 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి. సుశీల్ అనుల్లా, గివ్వి మరి 7 లక్షకు ముచ్చట్లు, ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అందరుకుంటా మరి.